కాకినాడ జిల్లా కాటనందూరు మండల మహిళా సమైక్య కార్యాలయం నందు ప్రధానమంత్రి ఉపాధి కల్పన పథకం అవగాహన సదస్సు నిర్వహించారు. ఖాదీ మరియు గ్రామీణ పరిశ్రమల మండలి డిప్యూటీ డైరెక్టర్ కె పెద్దిరాజు మాట్లాడుతూ, ప్రధానమంత్రి ఉపాధి కల్పన పథకం కింద గ్రామీణ మరియు పట్టణ ప్రాంతాల్లో చిన్న తరహా పరిశ్రమల సేవ మరియు తయారీపరమైన యూనిట్స్ మరియు ప్రాజెక్ట్ ఏర్పాటు చేయటం లక్ష్యంగా ఈ పథకాన్ని కేంద్ర ప్రభుత్వం రూపకల్పన చేసిందని ఆయన అన్నారు. ఈ పథకం రాష్ట్రంలో అమలవుతుందని, ఈ పథకం కింద లబ్దిదారులను ప్రోత్సహించుట కొరకు ప్రాజెక్టు విలువపై 30% వరకు సబ్సిడీ అందిస్తారని, ఈ పథకం ఏదైనా జాతీయ బ్యాంకు నుండి రుణం పొంది యూనిట్స్ ప్రాజెక్టుని నూతనంగా ప్రారంభించే వారికి మంచి అవకాశం అని సద్వినియోగం చేసుకోవాలని అన్నారు. ఈ పథకంలో భాగంగా కొట్టం యూనియన్ బ్యాంకు వారి నుంచి మొదటి రుణం బర్ల శ్రీనివాస్ ఈ స్కీమ్ ద్వారా బొలెరో రవాణా వాహనం 11 లక్షల రూపాయలు రుణం పొందారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన ఎంపీపీ లగుడు శ్రీనివాస్ చేతుల మీదుగా లబ్ధిదారులకు అందజేశారు. ఈ కార్యక్రమంలో జూనియర్ ఇన్స్పెక్టర్ పీబీ శ్రీనివాస్, ఎంపీడీఓ సుబ్రహ్మణ్య శర్మ, ఏపీ ఎంపీ సూర్యకుమారి, సర్పంచ్ సుర్ల రాంబాబు, వెలుగు సీసీలు, మహిళా సమైక సిబ్బంది పాల్గొన్నారు. ప్రతిసారి మనం అవగాహన సదస్సు పెట్టుకున్నప్పుడు కంపల్సరీ వచ్చి మనం ఏదో మన మండలంలో ఏదో మనం చేయాలి, ప్రజలకి గుర్తింపు వచ్చే విధంగా మండల స్థాయిలో మనం చేయాలనే ఉద్దేశంతో ఈ అవగాహన సదస్సులు పెట్టడం జరుగుతుంది. అందరికీ నమస్కారం అండి. ఈరోజు మేము కలెక్టర్ గారి ఆదేశాల మేరకు, అదేవిధంగా మా కమిషనర్ గారి యొక్క ఆదేశాల మేరకు మన కోటనందూరు ఈ మండల కేంద్రంలో ప్రధానమంత్రి ఉపాధి కల్పన స్కీమ్కి సంబంధించి పిఎంఈజీపీ అంటారండి, ఈ స్కీమ్ సంబంధించి అవగాహన సదస్సును ఏర్పాటు చేయడం జరిగింది. ఎందుచేతంటే మనం ఈ మండలం కూడా ఏజెన్సీకి టచ్లో ఉంది కాబట్టి మ్యాక్సిమం ఏజెన్సీలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ఈ స్కీమ్లో కవర్ చేసి వారికి ఉపాధి అవకాశాలు ఇవ్వడానికి మరియు వారి చేత వేరే ఉపాధి అవకాశాలు ఇతరులకు కూడా ఇప్పించడానికి ఈ యూనిట్లన్నీ కూడా స్టార్ట్ చేయించడానికి ఈ స్కీమ్ మీద అవగాహన సదస్సును ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సదస్సులో భాగంగా మేము ఎంపీపీ గారిని, ఎంపీడీఓ గారిని, అదే ఏపీఎం వెలుగు గారిని, మండల వీసీల్ని అందరినీ కూడా గ్యాదర్ చేసి పెద్ద ఎత్తున మీటింగ్ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సమావేశంలో ఈ స్కీమ్ యొక్క వివరాలు మేము అన్నీ కూడా ప్యాంప్లెట్ రూపంలో అందజేయడం జరిగింది. లక్షలోపు ఉన్న వాళ్ళకి అంత చదువు కూడా అవసరం లేదు. సో దీంట్లోనూ మ్యానుఫ్యాక్చరింగ్లో రకరకాల సెక్టర్స్ ఉన్నాయి. జీడి పరిశ్రమకు సంబంధించి, ఇటుకల బట్టీకి సంబంధించి, పెద్ద పెద్ద బోటెక్స్ రకరకాల పరిశ్రమలన్నీ కూడా ఎస్టాబ్లిష్ చేసుకోవచ్చు. మేము వెహికల్స్ కూడా ఇస్తాము. అదేవిధంగా బట్టల షాప్స్కి, రెడీమేడ్ షాప్స్కి, ఇంకా తదితర చాలా రకాలైనటువంటి అన్నీ కూడా మేము స్వీట్ షాప్స్కి అన్నీ ఒక దాదాపు ఒక 40-50 రకాలైనటువంటి ఉన్నాయి. ఈ అన్నింటిని కూడా మేము ప్యాంప్లెట్ రూపంలో అందజేయడం జరిగింది. సో గ్రామాల్లో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ఈ అవకాశాన్ని ఉపయోగించుకుని వారి ఉపాధి పొంది వారితో పాటు ఇతరులకు కూడా ఉపాధి అవకాశాలు ఇస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. దీనికి సంబంధించి ఏ విధమైన డౌట్స్ ఉన్నటువంటి మా కార్యాలయాన్ని సంప్రదించి మా కార్యాలయం ద్వారా అప్లికేషన్స్ ప్రాసెస్ చేస్తే మేము వెంటనే బ్యాంకర్స్తో మాట్లాడి వాళ్ళకి లోన్స్ అన్ని ఇప్పించడం జరుగుతుంది. దీంట్లో మధ్యవర్తుల ద్వారా కూడా అప్రోచ్ అవ్వకూడదని కోరుకుంటున్నాము. ఎంచేతంటే మధ్యవర్తులు మేము లోన్ ఇప్పిస్తామనేసి రకరకాల ప్రభుత్వ